తండ్రి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి యొక్క భరత మాత ముద్దు బిడ్డ భారత రత్న రాజీవ్ గాంధీ గారు చెప్పని విశ్వాల్ గారికి హేమంత్ గారికి ఏదైతుందో నేను గుర్తు చేసుకొని చెప్పాను. ఈ సందర్భంగా ఏదైతుందో వారు చేసిన కామెంట్స్ పై సమాజం ఏదైతే బాధపడుతుందో సమాజం అశాంతి రేకెత్తింపబడే విధంగా ఉండమని చెప్పిన భావిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఇచ్చినటువంటి యొక్క ఫిర్యాదులు మరి కేసుగా క్రైమ్గా నమోదు చేసి విచారణ చేపట్టాల్సిన పోలీస్ దాన్ని ఇంతవరకు ఏదైతుందో ఈ విధమైన విచారణ చేపట్టబడలేకపోవడంతో జిల్లా కేంద్రాలలో ఎస్పీ కార్యాలయాల ముందు నిరసన తెలిపే విధంగా ప్రదేశ్ కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు నిధుల కార్యక్రమం చేపట్టడం తలుస్తున్న పరిస్థితులలో వీళ్ళు అక్రమంగా అరెస్ట్ చేయటం వీళ్ళ కేసీఆర్ భారత రాజ్యాంగ మార్పు ఏదైతే కోరుతున్నారో దాని నిదర్శనంగా భావిస్తారో చెప్పండి. వీళ్ళ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనకు అనుగుణంగా వారి నేతృత్వంలో రూపొందించినటువంటి ఒక ప్రస్తుత భారత రాజ్యాంగానికి ఏదైతే మార్పులు చేయాలి దాన్ని పూర్తి స్థాయి లోపల పునఃసమీక్షించాలని చెప్పని పెరుగుడు దొరుకుతుందో అది వాళ్ళ నిదర్శనంగా కనబడుతుందని చెప్పి చైనా దురాక్రమణలో భాగంగా పుల్వామా దాడి సందర్భంగా అమరులైనటువంటి భారత రక్షణ దళాలు వారి ఆత్మ శాంతి చేకూరే సందర్భంగా ప్రతీకార చర్యగా భారత ప్రభుత్వం ఉదాసీన వైఖరికి నిరసన ఏదైతే సర్జికల్ స్ట్రైక్ చేయడం జరిగిందని చెప్పని పేర్కొనడం జరిగిందో ఆ సర్జికల్ స్ట్రైక్ యొక్క వివరాలు భారత ప్రజానీకాన్ని వెల్లడించాలని చెప్పని ఏదైతే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ప్రదర్శించడం జరిగిందో దానికి ప్రత్యేకంగా వాళ్ళ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గారు ఏదైతే ఉన్నదో మరి ఎన్నికల ప్రచార కార్యక్రమం సందర్భంగా రాహుల్ గాంధీ గారి తండ్రి ఎవరనేదంటే ఆధారం చూపెట్టగలుగుతా అని చెప్పి పేర్కొనటం యావత్ భారత సమాజాన్ని కించపరిచినట్టుగా వాళ్ళ హైందవ సంస్కృతిని యావత్ ప్రపంచంలో భారతదేశానికి ఉన్నటువంటి ఒక గొప్పతనం ఏదైతే ఉన్నదో వీళ్ళ భారతదేశ సంస్కృతి అటువంటి ఒక సంస్కృతిని కించపరిచే విధంగా అని చెప్పండి. ఇలా రాహుల్ గాంధీ గారి తండ్రి గారు ఏదిస్తుందో
ఈ దేశ సమగ్రత శాంతిని నెలకొల్పడంలో భాగంగా అమరుడై ప్రాణాలు అర్పించినటువంటి ఒక మహానేత భరతమాత ముద్దు బిడ్డ భారత రత్న రాజీవ్ గాంధీ గారు అనేటువంటి విషయం మరి విశ్వంత హిమంత బిశ్వాస్ గారికి తెలియకపోవటం ఆయన యొక్క మూర్ఖత్వానికి నిదర్శనం భావిస్తామని చెప్పండి వాళ్ళు ఈ సందర్భంగా స్వయంగా ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతుందో వాళ్ళు హిమంత బిశ్వాస్ శర్మ గారి యొక్క కామెంట్స్ను ఖండించడమే కాకుండా అది భారత రాజ్యాంగాన్ని కూడా కించపరిచే విధంగా ఉందని చెప్పి పేర్కొన్నారు తెలిపింది బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నేతృత్వంలో రూపొందించబడ్డటువంటి ఒక భారత రాజ్యాంగం ఇవల్ల ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షింపబడే విధంగా వీళ్ళు నిరసన తెలపడం అనేది ప్రజాస్వామ్యత హక్కు అటువంటి ఒక ప్రజాస్వామ్యత హక్కును కళరాసే విధంగా నిర్బంధింప చేయబడే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ అధికార యంత్రాంగం ఏదైతుందో మరి ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడము ఈ కేసీఆర్ గారు భావిస్తున్నటువంటి కోరుకుంటున్నటువంటి ఒక భారత రాజ్యాంగ మార్పుకు ఇది నిదర్శనంగా మరి గోచరిస్తుందని చెప్పి చెప్పక తప్పదంటే ఇంతవరకు కేసీఆర్ యొక్క ఆలోచన విధానం ఒక నియంతృత్వ ధోరణితోనే రాచరిక పాలనకు అద్దం పట్టే విధంగా రాచరిక పాలనకు అద్దం పట్టే విధంగా అని చెప్పి అంటారు అస్సాం ముఖ్యమంత్రి యొక్క నేరపూరిత వ్యాఖ్యలు కేవలం కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాదు యావత్ భారత ప్రజానీకాన్ని మనసులో గాయపరిచిందని చెప్పండి అటువంటి వ్యాఖ్యలకు మరి చట్టపరంగా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత వీళ్ళ ప్రాంత పోలీస్ అధికార యంత్రాంగంపై ఉంటుందని చెప్పండి మీ బాధ్యత కర్తవ్య నిర్వహణ మీరు చేపట్టకుండా ఇవాళ దానికి నిరసనమే కార్యక్రమం చేపట్టాలని భావిస్తే మరి అక్రమ అరెస్టులు హౌస్ అరెస్టులు ఇదేంటే అంటున్నా తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంది ఎందుకేనని చెప్పంటు నేను ఏ ప్రజాస్వామ్యత పోరాటాల ద్వారా సాధించుకున్నట్టుగా తెలంగాణలో ఇలా ప్రజాస్వామ్య విలువలను మంట కలిపే విధంగా ప్రభుత్వ పాలన కొనసాగుతుంది ఇది కేసీఆర్ ఇలా భారత రాజ్యాంగ మార్పు ఆలోచనకు ఇది నిదర్శనంగా కనబడుతుందని చెప్పండి దీన్ని బట్టే కేసీఆర్ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా మరి ముందుకు పోతుందనేది చెప్పడానికి ఈ అక్రమ అరెస్టులు నేను నిదర్శనంగా పేర్కొంటామని చెప్పంటున్నా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం సరే మామూలు స్టేషన్లో నిర్బంధిస్తూ నిర్బంధిస్తున్నారు కాచుగాక కానీ ఏదైతుందో ఇలా మా మనసులను గాయపరిచినటువంటి వ్యాఖ్యలు ఏదైతుందో మరి వాటిని తొలగించలేరు అని చెప్పంటున్నా మా మనసులను గాయపరిచినటువంటి ఒక అస్సాం ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఇలా చట్టపరంగా చర్యలు చేపట్టే విధంగా ఇప్పటికైనా మీరు వెంటనే స్పందించి వీళ్ళు మా ఫిర్యాదుపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టి దానికి బాధ్యులైనటువంటి ఒక అస్సాం ముఖ్యమంత్రి గారిని శిక్షా భారత శిక్షా సూచికకు అనుగుణంగా మరి చర్యలు చేపట్టాలని చెప్పని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవాళ హిమంత్ ఏదైతే అస్సాం ముఖ్యమంత్రి గారి కామెంట్స్ పట్ల ఐపీసీ ఏదైతే భారత శిక్షా స్మృతికి అనుగుణంగా ఆయనపై చట్టపరంగా కేసు నమోదు చేసి విచారణతో ఇలా శిక్షిప చేయాలని చెప్పని స్థానికంగా కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది వీళ్ళ లిఖితపూర్వకంగా ఆధారంతో పాటలు చేయడం జరిగిందని చెప్పండి వీళ్ళ తెలంగాణ రాష్ట్ర పోలీస్ అధికార యంత్రాంగం తమ బాధ్యత కర్తవ్య నిర్వహణలో వారు ఉదాసీన వైఖరితో ప్రవర్తించడమే కాకుండా ఏదైతే నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు ఇవాళ ఎస్పీ కార్యాలయాల ముందు నిరసన తెలపాలని చెప్పని పిలుపు ఇవ్వడం జరిగిందో దానికి కేసీఆర్ గారు మరి ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను శ్రేణులను అర్ధరాత్రి వేళ అరెస్ట్ చేసి స్టేషన్లలో నిర్బంధింప చేయటం మరి వాళ్ళు కేసీఆర్ కోరుకుంటున్నటువంటి ఒక భారత రాజ్యాంగ మార్పుకి నిదర్శనం అని చెప్పారు భావితులు అని చెప్పని నేను ప్రశ్నిస్తున్నాను అని చెప్పి అంటున్నాను.